తేజ గురించి మాట్లాడాలంటే కాసేపు వెయిట్ చేయాలి ముందు అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు అనగానే ఆటోమేటిక్గా సినిమా వాళ్ళందరికీ అదొక పండగ వాతావరణం ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్స్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ సో తేజ నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది నీకు టు బీ వర్కింగ్ ఇన్ దిస్ బ్యానర్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ సెకండ్లీ మా డార్లింగ్ నేను ఇండస్ట్రీలో ఒక్కరినే డార్లింగ్ అని పిలుస్తాను మా సాగర్ మహతిని సాగర్కి నాకు చాలా లాంగ్ జర్నీ ఉంది అలా మొదలైందికి మొట్టమొదటి ప్రేక్షకుడు సాగర్ ఆ సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని ఫస్ట్ నాకు నమ్మకం ఇచ్చిన వ్యక్తి సాగర్ అండ్ చాలా అంటే అప్పటివరకు చూసిన ప్రతి ఒక్కడూ ఇది పోతుంది సినిమా అనే ఫీల్ అయ్యి సాగరే అప్పుడు ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఇచ్చాడు సో ఒక చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సాగర్ తోటి అండ్ డార్లింగ్ ఐ హోప్ దిస్ ఇస్ అనదర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ యూ అండ్ ప్రియా సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హోప్ యూ చామ్ యూ వే ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అండ్ ఇప్పుడు తప్పనిసరిగా తేజ గురించి మాట్లాడాలండి బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే తేజ ఫంక్షన్కి వచ్చి మైక్ పట్టుకొని వాడిని పొగడాలంటే నాకు చాలా ఇబ్బంది ఎందుకంటే కూడా అంటే మామూలుగా మేము మాట్లాడినప్పుడు నైంటీ పర్సెంట్ తిట్లే పడతాయి వాడికి కానీ ఇంకా సరే కొంచెం పెద్ద మనుషులు అవి తీసుకొచ్చాడు ఇక్కడ వాడి ముందు చాలా వార్నింగ్లు ఇచ్చి తీసుకొస్తాడు అక్క ఇలా మాట్లాడకూడదు అలా చెప్పాలి ఇలా చెప్పాలని ముందే వాడు స్పీచ్లని ప్రిపేర్ చేసి వస్తాడు వాడికున్న కాలర్ పట్టుకొని లాక్కొచ్చే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నేను ప్రశాంత్ సో చచ్చినట్లు వస్తాం బట్ తేజలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే అండి వాడు గంటసేపు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతాడు ఇంకే టాపిక్ వాడికి ఇంట్రెస్ట్ లేదు వాడికి మాట్లాడాలనిపించలేదు ఎప్పుడు ఒకరోజు తేజ నేను ఒక మాల్లోకి వెళ్తున్నాం అక్కడ అలాగో పది పదిహేను మంది అమ్మాయిలు వెళ్తున్నారు వాడు ఏదో చెప్తున్నాడు నాకు ఏదో సినిమా గురించి కనీసం ఒక కన్నెత్తి కూడా అటు చూడలేదు సో వాడు అనే సినిమా చేస్తున్నాడంటే నాకు ఆ క్యూరియాసిటీ ఉంది గుడ్ బాయ్ ఎందుకంటే తేజ రొమాన్స్లో ఆర్ చేయడు వాడున్న రొమాన్స్ అంతా సినిమాతోనే బట్ దట్ ఈస్ హిస్ డెడికేషన్ వాడికి ఉన్నంత డెడికేషన్ నాకుండింటి వాటికి ఎక్కడుండేదన్నది తెలీదు బట్ తేజ సో ప్రౌడ్ ఆఫ్ యూ ప్రతి ఒక్క సినిమాని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నాం అండ్ ఐ నో యూర్ పుట్టింగ్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ అండ్ వచ్చాడు వన్ మోర్ మంకీ సందీప్ కిషన్ వెల్కమ్ సందీప్ గారు సో తేజ గారు మా మోస్ట్ సీనియర్ పర్సనాలిటీ తమరే మీకున్నంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ దిస్ ఈస్ అదర్ బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ అవుతుంది కదా నీకు ఇది అంతేగా అంటే ఓబేబిన్ కూడా తోసేసాను అందులోకి అంటే నువ్వు సోలో హీరో కాకపోయినా కూడా సో విషింగ్ దిస్ అ హ్యాట్రిక్ ఫుర్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నువ్వు ప్రమోషన్లో మొన్న ఒక క్లిప్ చేసావు అందులో సగం పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేసినా కూడా షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ ఇది Okay all the best thank you thank you nandini garu thank you